ఈ చేయూత్కే ఇప్పుడు ఆల్రెడీ అందరిని ఎన్రోల్ చేసుకోమన్నారు అందరూ ఇప్పుడు ఆధార్ కార్డులు పట్టుకుని అప్డేట్ చేయించుకునే దగ్గర ఉన్నారు ఈ చేయూత్ అర్హత ఇందాక ఏమన్నా నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇది అర్హత ఇప్పుడు లాస్ట్ ఇయర్ అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మఒడి ఉంది అమ్మఒడి పోయిన సంవత్సరం వచ్చింది అనుకోండి అదే వ్యక్తికి ఈ సంవత్సరం కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది పోయిన సంవత్సరం అకౌంట్లో వేసారు అదే వ్యక్తికి ఈ సంవత్సరంలో కూడా ఆటోమేటిక్గా అకౌంట్లో పడిపోయింది మరి ఇప్పుడు ఈ చేయూత పోయిన సంవత్సరం ఎవరెవరికైతే వేసారో వాళ్ళకి ఆటోమేటిక్గా పడట్లేదు పడకుండా లేవంటారంటే అంటే ఈ నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది ఉన్నవాళ్ళు మళ్ళీ మీ ఆధార్ కార్డులో పట్టుకుని వెళ్ళి మళ్ళీ మీ ఏజ్ అప్డేట్ చేసుకోండి అంటున్నారు ఇక్కడ కూడా ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకో మినిస్టర్లో దీని గురించి పట్టించుకోరు కానీ దీన్ని చూసి అధికారులు ఎంత పొరపాటు చేస్తున్నారో పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఉంటారు మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కాలే పోయిన సంవత్సరం నలభై సంవత్సరాలు ఉన్న ఆవిడికి ఈ సంవత్సరం ఎంత వస్తుంది వయసు నలభై ఆరు కదమ్మా వస్తాయి పోయిన సంవత్సరం నలభై ఐదు ఉంది ఈ సంవత్సరం నలభై ఆరు వస్తాయి అంతే కానీ ఈ సంవత్సరం అరవై వచ్చేవిగా అరవై వచ్చేస్తాయా మరి పోయిన సంవత్సరం ఇచ్చారు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మళ్ళీ ఈవిడ పట్టుకెళ్ళి ఎన్రోల్ చేయించుకోవడం ఏంటి నలభై ఆరు సంవత్సరాలు ఆవిడకి ఇచ్చారు మళ్ళీ ఆవిడ పట్టుకెళ్ళి ఎన్రోల్ చేయించడం ఏంటి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఇప్పుడు మీరు అదే యాభై తొమ్మిది వయసు వాళ్ళకి పోయిన సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం వాళ్ళు అరవైలోకి వచ్చేస్తారు మీరు ఒక స్విచ్ నొక్కితే కొన్ని వేల కోట్ల రూపాయలు అందరి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి అదే ఒక స్విచ్ నొక్కితే పోయిన సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ వచ్చేదా వాళ్ళందరి లిస్ట్ వచ్చేది కదా వాళ్ళందరినీ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్ళిపోయేలాగా పెన్షన్ స్కీమ్ లోకి వెళ్ళిపోయేలాగా ఈ అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు దాంట్లో చేసేస్తే ఇక మిగతా వాళ్ళందరికీ యాసిటీస్ ఇచ్చేయచ్చు కదా ఒకవేళ అప్డేట్ చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలి ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం నలభై నాలుగు సంవత్సరాల్లో ఉండి ఈ సంవత్సరం కొత్తగా నలభై ఐదులోకి వచ్చేవాళ్ళు ఏళ్ళ మాత్రం అప్డేట్ చేసుకుంటే సరిపోద్ది కేవలం వేళ్ళ మాత్రమే ఇంకొక అప్డేషన్ ఏం కావాల్సి వస్తుంది అంటే నలభై ఐదు నుంచి అరవై లోపు పోయిన సంవత్సరం ఒకవేళ ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి మీ వాలంటీర్లు పిలిపించి మీ ఏరియాలో నలభై ఐదు నుంచి యాభై యాభై తొమ్మిది చేయొద్ద తీసుకున్న వాళ్ళు ఎంతమంది చనిపోయారో ఆ డీటెయిల్స్ పంపించండి అంటే వాళ్ళు పంపించేస్తారు కదా వాళ్ళకి మీరు ఇది క్యాన్సిల్ చేస్తే సరిపోదు కదా ఎందుకంటే మళ్ళీ నలభై ఐదు నుంచి యాభై తొమ్మిది దాకా ఉన్న ఆడవాళ్ళని ఈ కరోనా టైంలో ఈ కరోనా టైంలో ఆధార్ కార్డులు పట్టుకుని రెండే రోజులు మీకు ఆ సైట్ ఓపెన్ చేస్తాం మీరు వెళ్ళి అక్కడ కొట్టుకు చావండి అంటే అది ఎంతవరకు న్యాయం అండి అధికారులు ఆలోచించండి కరోనా టైంలో ఏమీ లేదు ఏమీ లేదు బయ్య ఇప్పుడు కరోనా వద్ద చచ్చిపోతున్నారు ఈ పరిస్థితుల్లో ఇది ఎంత తెలివి తక్కువగా పెట్టిన కార్యక్రమం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది ఇమీడియట్గా ఇది రద్దు చేయాలండి రద్దు చేయకుండా ఒకవేళ మీరు ఇది చేయటం వల్ల మాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎగ్జాంపుల్కి ఇక మా పల్లాటి రాంబొమ్మ గారు ఉన్నారు ఆయన ఒక ఊరిలో వెయ్యి మంది ఉన్నారనుకోండి ఆ వెయ్యి మందికి నేను రొట్టెలు పంచుతాను అన్నాడు రొట్టెలు వెయ్యి మందికి రొట్లు పంచుతానంటే ఈయన దగ్గర వెయ్యి రొట్లు లేవు కానీ వెయ్యి మందికి పంచాలి ఒకవేళ నిజంగా ఈయన దగ్గర వెయ్యి రొట్లు ఉన్నాయనుకోండి ఆయన ఏం చేస్తాడు ఆ ఊర్లో ఉన్న వెయ్యి మంది వరుసగా వచ్చి ఇగో ఇక్కడ వెయ్యి రోట్లు ఉన్నాయి వరుసగా ఒకళ్ళు వచ్చి ఒకటి పట్టుకోండి అంటాడు అంతేనా కానీ ఈయన దగ్గర వెయ్యి రొట్లు లేవు వంద ఉన్నాయి వంద ఉన్నాయి కానీ ఊర్లో ఉన్న అందరికి వెయ్యి రొట్లు ఇప్పించేసానని చెప్పి మనకు పేరు కావాలనిపిస్తుంది ఆయనకి అప్పుడు ఆయన ఏం చేస్తాడండి ఊర్లో ఉన్న వెయ్యి మందిని ఒక గ్రౌండ్లోకి రమ్మన్నాడు రమ్మని ఇదిగో మీకు వెయ్యి మందికి నేను రొట్లు పంచుతా కదా ఇగో అని చెప్పి వంద రొట్లు తీసి వెయ్యి మందికి గిరిసేసాడు దొరికినోళ్ళకి దొరుకుతాయి దొరికినోడికి రెండు దొరుకుతాయి దొరకనోడికి దొరకే దొరకదు ఈయన ఏమంటాడు నేను వెయ్యి మందికి ఇచ్చాను కదా తప్పు మీది దొరకపోతే నా తప్పు లేదు కదా అంటాడు ఆయన అది ఎంతవరకు న్యాయం అండి అది న్యాయం అది మీ దగ్గర వందే ఉన్నాయి వంద మందినే పిలిచి వంద మందికి ఇవ్వండి ఆ వంద మంది కూడా ఆకలితో ఉన్నవాళ్ళు వెళ్ళండి ముందు బాగా తినేవాళ్ళు ఉన్నారు బాగా కొంచెం ఏది అన్ని విధాలుగా సమర్థులు ఉన్నారు అలా ఉన్న వాళ్ళు భూములో ఇంకొక